हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रीह चैनल। मन पिल कोसम इंट्लोने वेस्ट अयिनटुवंटि न्यूज पेपर तोनी अलागे क्लाथ ब्याग तोनी मनम क्रिस्मस ट्री अनेदि तयारु चेसिद्दामंडि। मनम लास्ट मिनट लो कूडा चेसुकोवच्चु, इदि चाला सिंपुल गा अयिपोतुंदि। मनम बयट कोनाल्सिन अवसरं लेकुंडा इला मन इंट्लो उन्नटुवंटि वाटितोने इला ट्री अनेदि चेसुकोवच्चु। मनम पिल्ललतो कूडा चेयिंचोच्चुंडि पक्कन उंडि चेप्तू। ఈ విధంగా నేను ఒక క్లాత్ బ్యాగ్ తీసుకున్నాను, దీన్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను, సైడ్స్ అలాగే కింద పార్ట్ పైన పార్ట్ అంతా కట్ చేసుకుంటున్నాను। ఇలా చేసిచ్చామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వీటితో చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటారు। ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్ని కట్ చేసుకున్నాను కదా, ఇలా ఫోర్ లేయర్స్గా నేను ఫోల్డ్ చేశానండి, ఇది లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా। ఇప్పుడు మనం ఒక బ్యాగ్ కి మనకు 4 లేయర్స్ వస్తాయండి। ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని మధ్యలోకి మల్చుకుందామండి। ఒకటి తీసుకొని క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము మధ్యలోకి మడత పెట్టుకుంటూ కొంచెం చిన్నగా చేసుకొని మనం కింద కట్ చేసుకోవాలండి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు, వీడియో ఫుల్ గా వాచ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్। ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ మిడిల్ లో నుండి చేసేస్తున్నానండి। ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు 2 లైన్స్ అనేవి వస్తాయి, ఇలా 2 లేయర్స్ వచ్చాయి। ఇప్పుడు ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను। ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ ని తీసుకున్నానండి। ఇప్పుడు న్యూస్ పేపర్ ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మనం। ఇది మనం ట్రీ కోసం వాడుతున్నామండి। ఇలా మధ్య మధ్యలో గ్లూ అప్లై చేస్తూ చేసుకోవడం వల్ల ఇది స్టిఫ్ గా ఉంటుంది, ఊడిపోయే ఛాన్స్ ఉండదు। ఇది కొంచెం లావుగా చేసుకోవాలండి, ఇది మధ్యలోకి వాడుకుంటున్నాం కాబట్టి కొంచెం లావుగా ఉండాలి। మనకి కొమ్మలకైతే కొంచెం చిన్న సైజ్ లో చేసుకొని కొంచెం సన్నగా ఉంటే సరిపోతుంది। ఈ విధంగా మనం అన్ని గ్లూ తో అతికించేసుకోవాలండి। ఇప్పుడు బేస్ కోసం నేను న్యూస్ పేపర్ తోనే ఇలా చేశానండి। ఇప్పుడు దాన్ని ఇలా పెట్టుకోవచ్చండి, చూపిస్తున్నాను గ్లూ తో మనం ఇలా స్టిఫ్ గా పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం కొమ్మల కోసం ఇవి తీసుకున్నానండి, ట్రీ అంటే కొమ్మలు ఉంటాయి కదా, వాటి కోసం ఇలా చిన్న చిన్నగా చేసుకొని గ్లూ తో పెట్టుకోవచ్చండి, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అది ఆరడానికి, అందుకని నేను థ్రెడ్ తో కట్టేశాను। ఇప్పుడు కింద బేస్ కోసం సరిగ్గా నిలబడకపోతే ఇలా ఒక న్యూస్ పేపర్ని చుట్టేసుకున్నాం అనుకోండి, అది స్టిఫ్ గా నిలబడుతుంది ట్రీ అనేది। ఇప్పుడు ఇది మనం కింద బేస్ చేసుకున్నాం కదండి, దానికి అటాచ్ చేసేస్తే సరిపోతుంది, చాలా బాగా అతుక్కుంటుంది గ్లూతో। ఈ విధంగా నేను స్టిఫ్ గా ఉండడానికి థ్రెడ్ కూడా కట్టేశానండి। ఇప్పుడు వీటికి మనం చేసి పెట్టుకున్నటువంటి క్లాత్ బ్యాగ్ ఉన్నాయి కదండి, వాటిని ఈ విధంగా చుట్టేసుకోవాలండి। ఈ విధంగా మనం గ్లూ అప్లై చేసుకుంటూ చుట్టేసుకుంటే ఈ విధంగా మనకు ట్రీ అనేది రెడీ అయిపోతుంది। ఇప్పుడు దీనికి డెకరేషన్ కోసం నేను థర్మాకోల్ బాల్స్ వాడుతున్నానండి, మీకు స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏవైనా వాడుకోవచ్చు, మీరు పర్ల్స్ అలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు, నేను కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి వాడుతున్నాను। వీటిని గ్లూ సాయంతో మనము స్టిక్ చేసుకోవాలండి। ఈ విధంగా చేసేసుకోవాలి। ఇప్పుడు నా దగ్గర క్రిస్మస్ బాల్స్ ఉన్నాయండి, ఇవి కూడా నేను ఇంట్లోనే చేశాను, ఇవి నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో మీకు అప్లోడ్ చేస్తాను। వాటిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ట్రీకి। ఈ క్రిస్మస్ బాల్స్ కూడా మనము పేపర్తో చేసుకోవచ్చు, అలాగే టిష్యూ పేపర్తో చేసుకోవచ్చు, ఇవైతే నేను టిష్యూ పేపర్తో చేశానండి। ఇప్పుడు ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాక కింద బేస్ మనకు ఖాళీగా కనిపిస్తుంది కదండి, దాన్ని కూడా కలర్ఫుల్గా ఉండడాని కోసం మనము ఈ థర్మాకోల్ బాల్స్ అనేవి పెడదామండి అక్కడ। ఇప్పుడు ఈ విధంగా ట్రీని మనకి ఇలా కావాలంటే అలా డెకరేట్ అనేది చేసుకోవచ్చు, మనకు చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది। ఇప్పుడు బేస్కి మనము గ్లూ అప్లై చేసి ఇలా థర్మాకోల్ బాల్స్తో డెకరేట్ చేస్తే చాలా కలర్ఫుల్గా కనబడుతుందండి।
అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన శ్రీహ ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనకు ఒక 5-5 నిమిషాలలో మంచి ట్రీ అనేది రెడీ అయిపోయింది క్రిస్మస్ కోసం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.